మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణీజిన్హుకన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేర్మి నానాజపట్నాయక్ మనం ఈరోజు వార ఫలితాల్లో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ వారం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాసుల వారికి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ధన ప్రయత్న అదేవిధంగా భూగృహ వస్తువాహన సంబంధించిన మీ యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి అదేవిధంగా అనవసరమైన శత్రుత్వాలు వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు ఇలా అనేకమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార లాభాలు కావచ్చు వ్యాపారస్తులకి రైతులకి వీరందరికీ కూడా ఏ ఏ విషయాల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా చెప్పుకుందాం అయితే దీనికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం గోచార ఫలితాలు ఏవైతే చెప్పుకుంటున్నామో అవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి మరియు మార్పు మూలంగా అవి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా రవి యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యాషన్లో రాహుతో కలిసి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నటువంటి రవి బాగా అర్థం చేసుకోండి అదేవిధంగా రవి చంద్రుడితో కూడా కలుస్తున్నాడు ఆ సమయంలో గ్రహణం కూడా ఏర్పడుతుంది అది ఎప్పుడు ఏంటనేది నేను మీకు తర్వాత గ్రహణ సంబంధించిన వీడియోలో చెప్తాను అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి బుధ రాహు మేషంలో ఉన్నారు మరియు గురువు మీనరాశిలో తన స్వక్షేత్రంలో ఉంటూ శుక్రుడు వచ్చి ఇరవై ఎనిమిదో తేదీ గురువును కలుస్తున్నాడు ఈ గ్రహాలు వెళ్ళి వాటిని కలుస్తున్నాయంటే ఒక యోగాన్ని ఏర్పడుతుంటాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మకర రాశిలో కుజుడున్నాడు సారీ మకర రాశిలో శని ఉండి కుజుడిని కలుస్తున్నాడు కుమ్మంలో ఉన్నటువంటి కుజుణ్ణి ముప్పై తేదీ అంటే ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ నైట్ కలవడం జరుగుతుంటుంది ఈవినింగ్ అండ్ నైట్ టైంలో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కేతు తులారాశిలో సంచరిస్తున్నాడు ఈ యొక్క బుధుడు ఇరవై ఐదో తేదీ మేషం నుంచి వృషభంలోకి మారడము ఈ యొక్క శుక్రుడు ఇరవై ఎనిమిదో తేదీ మీనంలోకి మారడము శని భగవానుడు ఇరవై తొమ్మిదవ తేదీ కుమ్మంలోకి మారడం మూడు మార్పులు జరుగుతున్నాయి ఈ యొక్క వారంలో ఈ మార్పులు ఈ యొక్క స్థితి ఈ చంద్రుడి యొక్క స్థితి ఆఖరిలో అంటే వారం ఆఖరిలో మనకి గ్రహణం ఏర్పడడం వీటి మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారంలో ఇక తదుపరి ఈ యొక్క తులారాశి తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశినథుడైనటువంటి శుక్రుడు ఇరవై తేదీ నుంచి కుమ్మంలో ఉన్నటువంటి శుకుడు మీనల్లోకి మారుతున్నాడు కాబట్టి ఏంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సంతానం గురించి కానివ్వండి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు కానివ్వండి ఇక్కడ సఫలీకృతమయ్యేలా చేస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబ సభ్యులతో కొన్ని కొన్ని రహస్యమైనటువంటి కొన్ని విషయాలు మీరు చేసినవి కావచ్చు చేయబోయేటువంటి విషయాలు కావచ్చు వాటి మూలంగా కొంత ఘర్షణ వాతావరణం కనబడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని కొన్ని మీరు మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకునేటువంటి స్థితి ఉంది కొన్ని ఇబ్బందులు విషయంలో అలాగే మీరు ఏదైనా సరే పంట పొలాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ముఖ్యంగా రైతులు రకరకాల పంటలు వేసేటప్పుడు రుణాల మీద ఆధారపడి ఉంటారు ఆ యొక్క రుణాలు రైతులకి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి విద్యా సంబంధించినటువంటి విషయంలో కొంత స్కాలర్షిప్స్ రుణాలకు సంబంధించిన విషయాల్లోని మొదట్లో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ తర్వాత తర్వాత మీకు అది ఫలకృతం అవుతుందని చెప్పి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది సూచిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ వారంలో ప్రధానంగా మీకు ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో అంటే రాశిలో కేతు ఉన్నాడో తులారాశిలో ఇది కొంత వైరాగ్య ధోరణిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ సార్లు ఏముంది చూద్దాం అనేటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారంలో మీరు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వివాహము కొత్తగా ఎవరైనా పార్ట్నర్స్గా తీసుకుంటున్నారు ఆ యొక్క విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించండి చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు కుజుడితో ఉన్నాడు ఇక్కడ ఇది గమనించాలి ముఖ్యంగా వాహనానికి కారు కూడా అయినటువంటి వాడు అలాగే రీసెర్చెస్ కోసం పిహెచ్డీస్ చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది వారని చెప్పాలంటే మరియు కొత్త ఉద్యోగ అవకాశాలకు మరింత అద్భుతంగా ఉంది దశమభావం ఏదైతే ఉందో మీకు ఆ దశమభావం చాలా యాక్టివ్గా ఉంది చెప్పాలంటే ఈ వారంలో కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కాకపోతే ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాల వల్ల మాత్రం కొంత అధికారులతో కొంత మాటలు పడ్డం కానివ్వండి మరియు ప్రమోషన్ సంబంధించిన విషయాలు కొంత స్ట్రెస్కు గురవ్వడం కానివ్వండి ఎక్కువ లాభాలు వస్తాయని మనం ఏదో చేసి ఏ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంతంత మాత్రంగా రావడం వల్ల కొంత డిప్రెస్ అవ్వడం కనిపిస్తుంది కాబట్టి ఏదో ఎక్కువగా వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో మాత్రం ఉండకండి న్యూట్రల్గా ఉండండి అన్ని విధాల బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి విషయాల్లోని చాలా చక్కగా ఉంది ఈ వారంలో మీకు కలిగేటువంటి విషయం ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అధికంగా చేయండి మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన సంతానం సంబంధించిన విషయాలు ముఖ్యంగా జాగ్రత్త వహించండి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఈ యొక్క వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు వాటిని ఎలా చూసుకోవాలి మీరు ఏ రోజు జన్మించారు అంటే ఏ తారీఖును జన్మించారు ఏ నెలలో జన్మించారు ఏ సంవత్సరంలో జన్మించారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో అనేది తీసుకోవాలి ఈ ఐదు విషయాలు ముఖ్యంగా తీసుకోవాలి తీసుకుంటే మీరు జన్మించిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఎటువంటి ఏ లగ్నంలో ఏ లగ్నం జరుగుతుంది ఏ నక్షత్రం జరుగుతుంది ఏ రాశిలో చంద్రుడు ఉన్నాడు ఏ నక్షత్రంలో ఏ రాశుల్లో చంద్రుడు ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా మీ యొక్క లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొందున్నాయి ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి ఆ యోగాలు మీకు మీ వయసు రీత్యా మీరు చేసేటువంటి కర్మల రీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నాల రీత్యా ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఉదాహరణకి చిన్నప్పుడు పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు ఎందుకు చదవటం లేదు అనేటువంటిది గ్రహస్థితిలో ఉంటుంది అదేవిధంగా ఒక యుక్త వయసు వచ్చిన వివాహం అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అనేటువంటిది ఉంటుంది ఒక వ్యక్తి గృహం కట్టుకుందాం అనుకుంటుంటే అవ్వకపోవడానికి ఒక వ్యక్తి ఉద్యోగంలో ప్రయత్నం చేస్తుంటే సెటిల్ అవ్వలేకపోవడానికి ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రాకపోవడానికి అదేవిధంగా ఒక మంచి టైం నడుస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక మంచి టైం నడుస్తుందని తెలియడం కూడా ఒక యోగం ఆ రకంగా మనకి ఫలానా సమయం మంచి టైం అన్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా గత పది సంవత్సరాల నుంచి చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సంవత్సరం చేయడం వల్ల ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు అలా ఉంటూ ఉంటాయి ఆ రకంగా ఏంటంటే ప్రతి విషయము సంతానం కానివ్వండి వ్యాపారం కానివ్వండి రాజకీయాలు కానివ్వండి సినిమా ఫీల్డ్ కానివ్వండి మీరు ఏ ఫీల్డ్లో ట్రై చేస్తుంటే ఆ యొక్క ఫీల్డ్కి సంబంధించినటువంటి యోగం మీ జన్మజాతకంలో మీరు కృతజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఆధారంగా ఈ యొక్క జన్మలో ఏర్పడిందా లేదా లేకపోతే ఊరుకునే మనం ప్రయత్నం చేస్తూ మన కాలాన్ని అలాగా అవగొట్టేసుకుంటున్నామా ఎటు అవ్వకుండా కొంతమంది చూడండి వాళ్ళ లైఫ్ అంతా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ పాపం వాళ్ళ ప్రయత్నాలు కానీ వాళ్ళ సమయం కానీ వాళ్ళ ధనం కానీ అంతా వృధా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనకు అసలు ఎందులో యోగం ఉంది ఫలానా దాంట్లో యోగం ఉంది అని తెలుసుకొని మనం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి ధన కీర్తి ఆయురారోగ్యాలని ఈ యొక్క గ్రహాలు మనం కృతజన్మలో చేసినటువంటి పుణ్య ఫలాన్ని ఎలా అందిస్తున్నాయి పాప ఫలితాలను మనం ఎలా పొందుతున్నాము వాటిని ఎలా తొలగించుకోవాలనేటువంటిది మన యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటుంది మనం మీకు ఇక్కడ సందేహం కలగచ్చేవండి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మీరు ఎందుకు ఇప్పుడు ఈ వార ఫలాలు మాసఫలాలు దినఫలాలు సంవత్సర ఫలాలు చెప్తున్నారు అని జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మన జన్మజాతకము రెండవది గోచారము ఏ రకంగా అయితే మనం చూడండి మనం కాలంతో సంబంధం ఎలా ఉంటుంది నిత్య జీవితంలో ఎండాకాలం వర్షాకాలం చలికాలం బయట ఉన్నటువంటి పరిస్థితి బయట ట్రాఫిక్ జామ్ ఉంది ఒకవైపు ఇంకో రూట్లోంచి వెళ్తాం లేదా బయటంతా మార్కెట్లో పలానా ఇది దొరకటం లేదు అలాంటప్పుడు కొంత మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం అంటే మనం కాలంతో లోకంతో బయట ఉన్న పరిస్థితులతోని మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని మన యొక్క స్థితులను ఎలా మార్చుకుంటూ ఉంటామో జాగ్రత్త పడుతూ ఉంటామో అదేవిధంగా మన జన్మజాతకంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే స్థితి చెప్పుకున్నామో ఎలా యో యోగాలు ఏర్పడతాయని చెప్పుకున్నామో వాటికి గోచారం అనేటువంటిది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఇది సపోర్ట్ చేస్తుందా ఏం చెప్తుంది కాలం ఏం చెప్తుంది ఈ కాలాన్ని బట్టి మనం వెళ్ళాలి అనేటువంటిది ఎలా అయితే మనం నిత్య జీవితంలో తెలుసుకుంటూ ఉంటామో అదేవిధంగా గోచార గ్రహాల యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉంది అనేటువంటిది తెలుసుకోవడమే ఈ యొక్క సంవత్సర ఫలితాలు కానివ్వండి వార ఫలితాలు కానివ్వండి మాస పక్ష ఫలితాలు కానివ్వండి కాబట్టి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారు అని చెప్పి భావిస్తూ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరందరికీ మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ